మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంపై రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. తాను కూడా మస్తాన్ సాయి బాధితురాలినేనని తెలిపింది. అతడి వల్ల అనవసరంగా తాను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నానని వెల్లడించింది. తాను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో తీసిన వీడియో అతడి ఫోన్లో ఉందని చెప్పింది. దాన్ని పట్టుకొని తనను బెదిరించారని ఆరోపించింది. రివీల్ అయితే చేస్తాడు, మరి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినప్పుడు. అండ్ నా నా వీడియో కూడా ఉంది సార్, అది నేను ఓపెన్ గానే చెప్తున్నాను. ఓ, మీరు కూడా బాధితులు ఇప్పుడు ఆ వీడియోస్? నేను కూడా బాధితులనే సార్. నాది కూడా టెలికాస్ట్ చేస్తామని నన్ను బెదిరించాడు మస్తాన్. మొన్న వారం క్రితట కూడా నన్ను బెదిరించాడు అండి మస్తాన్. ఓకే, అంటే ఏంటి, ఎట్లాంటి వీడియో? సో మేము ఫస్ట్ మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రూమ్ లో కెమెరా ఉండింది సార్, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ వీడియో ఒకటి మస్తాన్ దగ్గర ఉండింది. అండ్ నన్ను గుంటూరులో నన్ను కొట్టి నా ఫోన్స్ కాపీ చేసుకున్నప్పుడు నా ఐక్లౌడ్ అండ్ 2 జీమెయిల్స్ గూగుల్ ఫొటోస్ త్రూ టేక్అవుట్ ద్వారా నా ఫొటోస్ కాపీ చేసుకున్నారు సార్. సో నా పర్సనల్ ఫొటోస్ కూడా అతని దగ్గర ఉన్నాయి. అవన్నీ నేను మీడియాకి ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నా ఫొటోస్ అవన్నీ ఇచ్చింది మస్తానేనండి. ఓకే, ఇప్పుడు రైటికల్ లావణ్య కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ఢిల్లీ నుంచి విజయవాడకి దాదాపు 30 గ్రాముల ఎండిఎంబి తీసుకొచ్చినటువంటి కేసులో మస్తాను సాయి A5 గా ఉన్నాడో అతన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. నిజానికి ఇది గత నెలలో దాదాపు 4 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మస్తాన్ సాయి మాత్రం పరారీలో ఉన్నారు. నిన్న ఆయన దర్గా దగ్గర ఉన్నటువంటి సమయంలో అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్ట్ చేసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఫోన్లో, జీమెయిల్లో, ఏదైతే డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున కూడా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, వీడియో కాల్స్ మాట్లాడినటువంటి ఆ ఒక్క రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా అది అందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అవన్నీ కూడా నిన్న బయటపెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు 40 మంది దాకా కూడా అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోస్ అతని వద్ద ఉన్నట్టుగా మనకు ఆ సమాచారం అంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితోపాటు ఇన్ని రోజులు మస్తాన్ సాయికి లావణ్యకి రిలేషన్షిప్ ఉంది అనేది కూడా ప్రముఖంగా వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న లావణ్య బిగ్ టీవీతో మాట్లాడుతూ సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. తన వద్ద, మస్తాన్ సాయి వద్ద తనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వీడియోలన్నీ కూడా తన వద్ద ఉన్నాయి. అందుకే నేను భయపడిపోయాను. ఆ వీడియోలు తీసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు, అతను ఫోన్ తీసుకున్నప్పుడు నన్ను నా పైన దారుణంగా దాడి చేసి గాయపరిచారు, నన్ను ఇంకో రకంగా కూడా అసాల్ట్ చేశాడు అనేది కూడా ఆమె గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారనేది కూడా ఆమె వివరణించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇన్ని రోజులు నేను మస్తాన్ సాయి పేరు బయట పెట్టకపోవడానికి కారణం వచ్చి తన వద్ద ఉన్నటువంటి వీడియోల కారణం అంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న మస్తాన్ సాయికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు, ఫొటోస్ అనేది బయటపడ్డాయి. దాంట్లో 4-5 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఆ ఫోటోలు మస్తాన్ సాయి ఫోన్లో ఉన్నట్టుగా ఆ పోలీసుల నుంచి కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా నిన్న బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సో మస్తాన్ సాయి చుట్టూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయి కేసు అనేది తిరుగుతుంది. ఒకపక్క డ్రగ్స్ కేసు, మరోవైపు అక్రమంగా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఆ వైపు కూడా పోలీసులు దర్యాప్తు చేయడానికి ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే దానితో పాటు లావణ్య పైన మస్తాన్ సాయి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. ఎందుకంటే లావణ్యనే మస్తాన్ సాయిని గత కొంతకాలంగా కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది, దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు అడిగిందంటూ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దానిపైన కూడా లావణ్య స్పందించింది, అసలు నా వీడియోలు పెట్టుకొని నన్ను కొట్టి నాపైన ఆరోపణలు చేయడం ఏంటి, నేను ఎంతగా విసిగిపోయాను, ఎంతగా నలిగిపోయాను, మీకేం తెలుసు కూడా ఆమె కామెంట్ చేసినటువంటి నేపథ్యం చెప్పండి ఉమాశ్రీ. రానా, అలాగే గుంటూరులోనే సుభాని హోటల్ కూడా ఇందులో ప్రత్యేకంగా వినిపిస్తుంది హోటల్ పేరు. ఆ హోటల్ యజమాని ఇద్దరు కుమారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి రానా?
ఇది మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుంటూరు జిల్లాలోనే సుబాని హోటల్ తెలిసినటువంటి వారు ఎవరు కూడా ఉండరు, అంత ఫేమస్ అది. అక్కడ వచ్చి బిర్యానీ తినడానికి చాలా ఉత్సాహంగా చూపిస్తారు. కానీ 4 సంవత్సరాలకు ముందే ఈ సుబాని హోటల్ సంబంధించిన యజమాని కుమారులు ఎవరైతే ఉన్నారో, ఖాజా కానీ అలాగే షరీఫ్ కానీ, వీళ్ళిద్దరు కూడా డ్రగ్స్ కేసులో అప్పుడు ఇరుక్కుపోయారు, అప్పుడు అరెస్ట్ అయినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా 30 గ్రాములు ఎండీ ఎంబీఏ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆ కేసులో విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఉండడము, అక్కడ రెడీ హ్యాండెడ్గా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకోవడము, ఇవన్నీ ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానితోపాటు ఈ కేసులో కూడా మస్తాన్ సాయికి లింక్ ఉంది. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో కూడా మస్తాన్ సాయి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఆనవాళ్ళు దొరికిన నేపథ్యంలో మస్తాన్ సాయికి ఈ సుబాని హోటల్ సంబంధించినటువంటి ఇద్దరు, ఎవరైతే ఖాజా కానీ తర్వాత షరీఫ్ కానీ, వీళ్ళు ముగ్గురు దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఎక్కడి నుంచి కూడా గంజా కానీ ఎండిఎంఏ కానీ కోకే కానీ వీళ్ళన్నీ తీసుకుని వచ్చి ఇటు విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి కొంచెం సంపన్నుల పైన టార్గెట్ చేసి వాళ్ళకి సప్లై చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ళు ఆల్రెడీ కూడా గత నెలనే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తాజాగా 2 వరలక్ష్మి టిఫిన్స్ ఇట్లా సుబాని హోటల్స్ దగ్గర 2 వైపులా కూడా ఇట్లా డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభ్యమవడం అంటే ఇది ఒక కొంతగా కలవరపెట్టే అంశంగానే పరిగణించాల్సినటువంటి నేపథ్యం. పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఎప్పటి నుంచి కూడా ఖాజా కానీ షరీఫ్ కానీ వీరు డ్రగ్స్ దందాలో ఉన్నారు. దాంతోపాటు మస్తాన్ సాయి ఎప్పుడు వీళ్ళకి పరిచయం అయ్యారు, మస్తాన్ సాయి ఎప్పుడు ఎక్కడ పంపంటే ఎక్కడ లొకేషన్ పంపిస్తే అక్కడికి వీళ్ళు వెళ్ళి అక్కడ తీసుకురావడము, దాన్ని ఇక్కడ సప్లై చేసి పెద్ద మొత్తంలో డబ్బులకి వీళ్ళు డ్రగ్స్ని అమ్మడం అలాంటి విషయాలన్నీ కూడా బయటకు పడ్డాయి. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దాంతోపాటు సుబాని హోటల్కి సంబంధించిన మరికొంత మంది ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేపిస్తున్నట్టు నేపథ్యం. సో ఏదేమడకని రాజ్ తరుణ్తో మొదలైనటువంటి కేసు, మస్తాన్ సాయి, లావణ్య, ఇప్పుడు సుబాని హోటల్కి సంబంధించినటువంటి కుమారులు అందరూ కూడా ఇప్పుడు దీంట్లో ఇరకపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.